సీతారామన్ అది ఇస్తే ట్రెజరీ సీతారామన్ 7901 ఇక్కడ చూడండి అక్కడ క్రైమ్ టీమ్ అడిషనల్ ఇన్స్పెక్టర్ అజయ్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 4 వ్యక్తులు జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు 10వ తారీఖున హైదరాబాద్కి రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన 2-3 రోజుల్లోనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చూపించడం జరిగింది. దీనికి సంబంధించి గోలు కుమార్ అనే ఒక వ్యక్తి, అదేవిధంగా కిషన్ కుమార్, విష్ణు కుమార్ మండల్, శేఖర్ కుమార్, ఈ 4 వీళ్ళందరూ కలిసి ఒక మరొక వ్యక్తి యోగి అని ఉన్నాడు, అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఈ 4 వ్యక్తులు అతను అబ్స్కాండింగ్లో ఉన్న ముద్దాయి, వీళ్ళందరూ 5 కలిసి మార్కెట్స్, క్రౌడెడ్ మార్కెట్స్, వెజిటబుల్ మార్కెట్స్ కావచ్చు లేకపోతే ఇంకేదన్నా ఇతర మార్కెట్లు క్రౌడెడ్ ఏరియాస్లో వీళ్ళు ఆ ఏరియాని రెక్కీ చేసి అక్కడ వీలైన సమయం చూసుకొని, అంటే మధ్యాహ్నం సమయంలో బాగా క్రౌడెడ్గా ఉన్న సమయంలో ఆ మార్కెట్కి వెళ్ళి కేవలం సెల్ ఫోన్స్ మాత్రమే వీళ్ళు దొంగలించే ఎమ్మో వీళ్ళది. సో ఆ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పర్చేసెస్, వెజిటబుల్ పర్చేసెస్లో బిజీగా ఉండడం, అట్లా ఉన్న సమయం చూసుకొని వాళ్ళ పాకెట్లో, ముఖ్యంగా పై పాకెట్లో పెట్టుకున్న మొబైల్స్ని వీళ్ళు దొంగలించే ఎక్స్పర్ట్స్, అంటే కనీసం వాళ్ళకి తెలియని కూడా తెలియదు, తెలియకుండా బాగా మారితేరిన నేరస్తులు వీళ్ళు అట్లాంటి సెల్ ఫోన్స్ దొంగతనం చేయడంలో. సో వీళ్ళని, ఈ 4, దీంట్లో ఈ 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అడల్ట్స్, దాంట్లో ఒక జువెనైల్ ఉన్నాడు, అతన్ని కూడా చూపించడం జరుగుతుంది అరెస్ట్ ముందు. ఆ తర్వాత ఇప్పుడైతే 3 ఎవరైతే ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. సో దీంట్లో వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ ఫామ్ అయి వీళ్ళు ఇటువంటి దొంగతనాలు చేసి సుమారు ఒక్కొక్కరు దీంట్లో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో తిరిగి జార్ఖండ్కి పోయి అక్కడ ఇవన్నీ డిస్పోజ్ చేసి, ఇక్కడ కొన్ని డిస్పోజ్ చేసి, వీలైన చోట్ల డిస్పోజ్ చేసి ఒక్కొక్కరు సుమారు 50,000 నుంచి 60,000 వరకు వీళ్ళు ప్రతి ఒక్క టైంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అఫెన్స్ కమిట్ చేసిన తర్వాత వీళ్ళు అట్లాంటి డబ్బు ఆడించి ఇక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది ఇంకా కొన్ని రోజుల తర్వాత వీళ్ళు పట్టుబడి ఉంటే ఇంకా కొన్ని 100ల సంఖ్యలో వీళ్ళు నేరాలు చేసే అవకాశం ఉండేది. వీళ్ళని వెంటనే ట్రాక్ చేసి వీళ్ళని అందరిని అరెస్ట్ చేయడం జరిగింది. కనుక మా ఎవరైతే క్రైమ్ సిబ్బంది ఉందో, అడిషనల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ అని వాళ్ళ క్రైమ్ సిబ్బంది, వీళ్ళందరినీ కూడా మేము కంగ్రాచులేట్ చేస్తున్నాం, ఇది మంచి కేసు డిటెక్ట్ చేసినాం. వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీళ్ళు బాలానగర్లో ఒక ఏరియాలో వీళ్ళు ఒక రూమ్ అద్దెకు తీసుకొని దాంట్లో నివసిస్తున్నారు. వీళ్ళు ఎస్ఆర్ నగర్లో 2, తర్వాత మియాపూర్లో 2, రాయదుర్గంలో ఆర్సీపురంలో ఒక అఫెన్స్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా వీళ్ళ దగ్గర నుంచి సుమారు 14 ఫోన్ రికవర్ అయ్యి, ఇవి కూడా ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో చేశారనేది తెలుసుకొని ఆ కేసెస్ కూడా రిజిస్టర్ చేయించడం జరుగుతుంది.